సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 2007లో పాకిస్తాన్ తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనను బెదిరించాడని టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. పాకిస్తాన్ తో హోరాహోరీగా జరిగిన ఆ సిరీస్ లో 4వ వన్డే ముందు రోజు అసలు ఏం జరిగిందో ఉతప్ప పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉతప్ప మాట్లాడుతూ 4వ వన్డే ముందు రోజు టీమిండియా ఆటగాళ్లంతా కలిసి డిన్నర్ చేశాం. ఆ సమయంలో పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ నా దగ్గరకు వచ్చాడు. గువాహటి వన్డేలో బాగా ఆడానని బిస్ చేశాడు. తన బౌలింగ్ లో నేను క్రీజ్ దాటి చక్కగా బ్యాటింగ్ చేశానని చెప్పాడు. అయితే మరోసారి తన బౌలింగ్ లో గనక అలా క్రీజ్ బయటకు వచ్చి ఆడితే అస్సలు బాగుండదన్నాడు. మరోసారి అలా ఆడితే నీ తలకు గురి పెడుతూ ఓ భయానక బౌన్సర్ విసురుత అని బెదిరించాడు. ఆ తర్వాత నేనలా ఆడేందుకు భయపడ్డానని ఉతప్ప పేర్కొన్నాడు. భారత్ పాక్ సిరీస్ జరిగిన గువాహటిలో త్వరగా చీకటి పడుతుంది. 34 ఓవర్ల తర్వాత అప్పట్లో పాతబంతితోనే ఆడేవాళ్ళం. ఇర్ఫాన్ పఠాన్, నేను క్రీజ్ లో ఉన్నాం. మా విజయానికి 25 బంతుల్లో 12 పరుగులే కావాలి. అక్తర్ నాకు యార్కర్ విసరడం గుర్తుంది. బుల్లెట్ లా దూసుకొచ్చిన ఆ బంతిని నేను అడ్డుకున్నాను. ఆ తర్వాత బంతి ఫుల్ టాస్ గా వచ్చింది. దాన్ని 4 కొట్టాను. ఆ తర్వాత షోయబ్ అక్తర్ లెంగ్త్ బంతి విసిరాడు. నేను క్రీజ్ బయటకు వచ్చి షాట్ ఆడాను. అది నా బ్యాటు అంచుకు తగిలి 4 వెళ్లడంతో మేము గెలిచామని ఉతప్ప చెప్పుకొచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.